హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విలేకరుల సమావేశం. కుంట నుంచి తెలంగాణకు అక్రమంగా లారీ ట్యాంకర్లో తరలిస్తున్న 1500 కేజీల గంజాయిని పట్టుకున్న చెక్పోస్ట్ అధికారులు. రిలయన్స్ కంపెనీకి చెందిన పెట్రోల్ ట్యాంకర్లో 287 ప్యాకెట్లతో నిండిన 1500 కేజీల గంజాయి అక్రమ రవాణా. రామ్ శంకర్ యాదవ్, జ్ఞానేంద్ర త్రిపాఠి అను ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, లారీ, 3 సెల్ ఫోన్ల విలువ 1,15,05,500 రూపాయలుగా నిర్ధారించిన పోలీసులు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఒక లారీ, మనకి ఒక 12 టైర్ లారీ గురించి ఇన్పుట్ వచ్చింది. ఆ లారీ కూడా నాగాలాండ్ నంబర్, అదేవిధంగా ట్యాంకర్ లారీ. మనకి ఇన్పుట్ ఉందా, నాగాలాండ్ లారీ మన ఏజెన్సీ ఏ ప్రాంతం నుంచి వస్తూ ఉంటుంది. ఈ లారీ పట్టుకుంటే మనకి ఇందులో యూపీ నుంచి 2 ముద్దాయిలు, రామ్ ప్రకాష్ యాదవ్ అండ్ జ్ఞానేంద్ర త్రిపాఠి వాళ్ళు ఉన్నారా. ముందు చెక్ చేస్తే ఏమీ దొరకలేదా. తర్వాత మనము చాంబర్ బై చాంబర్ చూస్తే మధ్యలో ఉన్న 2 చాంబర్స్లో సుమారుగా 287 బ్యాగ్స్ దొరికాయి. మనకి మీ ముందు ఉన్న ఈ గాంజా 5 కేజీ ఈచ్ బ్యాగ్ ఉందా, దగ్గరే 1530 కేజీస్ టోటల్ గాంజా. ఈ వర్త్ 1530 కేజీస్కి 5,000 లెక్క పెట్టినా 76 లక్షల వర్త్ ఉంటుంది గాంజాకి. ఇది కాక లారీ చూస్తే కూడా 25 లక్షలు పెడితే దగ్గర 1 కోటి రూపాయ గాంజా ప్లస్ లారీ కాస్ట్ ఉంటుంది. ఈ గాంజా కుంట ఛత్తీస్గఢ్ నుంచి తీసుకురావడం జరిగింది. నార్మల్గా వీళ్ళు ఇంతకు ముందు కూడా వచ్చారా, బట్ ఛత్తీస్గఢ్ నుంచి తిరిగి రిటర్న్ యూపీకి వెళ్ళిపోయారా, సో అందుకే దొరకలేదా. మళ్ళీ ఈసారి ఏం జరిగిందా, వాళ్ళకి హైదరాబాద్లో గాంజా ఇవ్వాలా అంటే చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు కుంట నుంచి వాయా మారేడుమల్లి, రంపచోడవరం, రాజమండ్రి హైవేకి వచ్చారా. హైవేలో మళ్ళీ పోలీస్ చెక్పోస్ట్ ఉంటాయి కాబట్టి తిరిగి మన వాయా కొవ్వూరు నుంచి జంగారెడ్డి గూడెం ఇటువైపు వచ్చారా. ఇక్కడే మనకి ఇంటర్స్టేట్ బార్డర్ చెక్పోస్ట్లో దొరికిపోయారు. సో వీళ్ళు కూడా చాలా తెలివైన, ఎక్కడైనా పోలీస్ చెక్పోస్ట్ లేకుండా ఉంటే ఆ దారి చూసుకొని ఎక్కువ ప్రయాణం చేసి వస్తున్నారు. బట్ లక్కీలీ బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా లారీ నెంబర్ కూడా నాగాలాండ్ ఉంది, ఆ సస్పిషియస్ మీద ఆపేసుకొని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ యాక్చువల్లీ ఆయిల్ వెహికల్, బట్ ఇది ఆయిల్ కోసం ఈ వెహికల్ కూడా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందా. వీళ్ళు సెకండ్ టైం ఇందులో, వీళ్ళు సెకండ్ టైం, 1 పర్సన్ జ్ఞానేంద్ర త్రిపాఠి సెకండ్ టైం వచ్చారా, దిస్ రామ్ ప్రకాష్ యాదవ్ ఫస్ట్ టైం వచ్చారా. మనం ఎంక్వైరీ చేస్తే కుంటల్లో కూడా ఒక పర్సన్ గురించి డీటెయిల్స్ తెలిసింది మనకి, ఎవరు ఇస్తున్నారా. ఇది కాక ఫర్దర్ హైదరాబాద్లో ఎవరికి ఇస్తారా, అదేవిధంగా యూపీలో వాళ్ళకి ఎవరు పంపించారా, ఆ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దీనికోసం సెపరేట్ టీమ్స్ పంపించి వాళ్ళు కూడా మనం ఈ కేసులో పట్టుకుని రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళు చెప్పలేదు ఎస్కార్ట్ వెహికల్ గురించి, మనం ఎంక్వైరీ చేసాం ఎస్కార్ట్ వెహికల్ ఏదైనా ఉందా, వీళ్ళు చెప్పలేదా. మనకి కూడా ఇన్పుట్ లేదు ఎస్కార్ట్ వెహికల్ గురించి.